చంద్రబాబు నాయుడు గారింటికి నోటీసులు అంటిస్తున్నారు. ఇవాళ లింగం నేను రమేష్ గారు చెప్పారు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ధీశాలిగా నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాస్తు అన్నీ బాగుంటే మా ఇంటికి రండి అని చెప్పి నేను ఆ రోజున చెప్పటం జరిగింది అని ఆయన సహృదయంతో ప్రకటిస్తే దాన్ని వర్గీకరించి అక్కడ శాసనసభ్యుడు, ఆయన నియోజకవర్గానికి శాసనసభ్యుడు కాదు కరకట్ట శాసనసభ్యుడు, ఆ కరకట్ట శాసనసభ్యుడు ఆర్కే ఆయన మాట్లాడుతున్నాడు, దీంట్లో లాలోచీలు జరిగిపోయినాయి అంట. చంద్రబాబు నాయుడు గారు, లింగంలేని రమేష్ గారు లాలోచీ పడిపోయి అవినీతికి పాల్పడిపోయి ఏదో జరిగిపోయిందని ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పరంగా వీళ్ళకి సిగ్గు శరం లజ్జా ఏదైనా ఉంటే చెయ్యి. అనేకం అక్రమ కట్టడాలని నువ్వు అంటున్నావు, ఇవాళ నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా, నీకేమైనా తెలుసా? ఆ రోజున అన్ని అనుమతులు ఉండి నిర్మాణం జరిగినటువంటి లింగమనేని రమేష్ గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు లీజుకెళ్తే అది నేరమా? మరోవైపు అద్దె ఇంటి విషయంలో ఇంత రాజకీయం అవసరమా అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లయితే తానైతే అందులో ఉండబోనని సుజనా వ్యాఖ్యానించారు. 24 గంటలు చంద్రబాబు నాయుడు గారేమో ఆ ఇల్లు కనుక పడగొడితే మాకు సింపతి వస్తుందని ఆయన చూస్తున్నారు. వీళ్ళు 24 గంటలు ఆ కరకట్ట మీద ఇల్లు ఒకవేళ కొట్టాలి, అది కనుక పాలసీ డెసిషన్ తీసుకుంటే ఒకసారి తీసుకోవాలి, నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. అది చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏం సంబంధం? ఇంట్లో అద్దెకున్నారు, ఖాళీ చేసి ఊరుకోవాలి. లింగంనేని రమేష్ గారు వాళ్ళు కూడా ఏదో రాసినట్టున్నారు. దాని మీద రాజకీయం ఏంటండి? ప్రభుత్వం అంతా పోయి దాని మీద మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు కనీసం ముందు వెనక ఆలోచించకుండా ఇష్టానుసారం ఆ విధంగా చేసేసి హిట్ అండ్ రన్ లాగా అయిపోతే కుదురుతుందనుకుంటున్నారండి? అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. ఒక ఇంట్లో అద్దెకుంటే అక్కడ ఏదైనా కనుక రూల్ ప్రకారం కట్టలేదు అని అంటే నేనైతే ఉండను అలాంటి ఇంట్లో, వారు ఉన్నారప్పుడు ఏదన్నా జరగనియండి. ఇప్పుడు కాలేజ్ చేయాలి, దాని గురించి ఇంతసేపు చర్చ ఏంటి? అసలు పొద్దున్న లెగిస్తే అదే సబ్జెక్టు.